హలో గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ద మూవీ రజాకార్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ సాలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోట్లా సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ లిక్ దెలైకాన్ ఆల్సో హలో గైస్ మీరు ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాన్ని క్లిక్ చేసి మీ యొక్క డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ ఇంకా రజాకార్ మూవీ గురించి చెప్పాలంటే బేసిక్గా ఇది ఒక రియల్ మూవీ అంటే ఇంతకుముందు హైదరాబాద్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ సినిమాని తీయడం జరిగింది అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ పూర్తిగా భారతదేశంలో విలీనం అవ్వడానికి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ అప్పటి నైజాం ప్రభుత్వం ఎలాంటి దారుణాలు చేసింది హిందువుల మీద ఎలాంటి దారుణాలు చేయడం జరిగింది అండ్ వాళ్ళని ఎలా చంపారు ఎంత దారుణంగా చంపారు అండ్ ఎలాగ వాళ్ళందరినీ కూడా ఇస్లాంలోకి మార్చే ప్రయత్నం చేశారు ఎలా మార్చారు సో బేసిక్గా అప్పట్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూపించడం జరిగింది అండ్ వాటి గురించి కొంతమంది తెలుసు బట్ అందరికీ వీటి గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమానైతే తీయడం జరిగింది కాకపోతే ఈ సినిమాలో కేవలం రెండే రెండు ప్లస్ పాయింట్స్ ఉంటాయి అదేంటి అంటే సెకండ్ హాఫ్ లాస్ట్ ముప్పై నిమిషాలు అంటే సినిమా పరంగా చెప్తున్నాను నేను స్టోరీ పరంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ పాయింట్ పరంగా బట్ సినిమా పరంగా చూసుకుంటే లాస్ట్ ముప్పై నిమిషాలు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఒక పేట్రియాటిక్ మూవీ టైప్ లేదంటే ఒక రెవల్యూషన్ మూవీ టైప్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సో ఆ ముప్పై నిమిషాలు చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ సినిమాకి బెస్ట్ పార్ట్ అంటే బీమ్స్ మ్యూజిక్ అని చెప్పొచ్చు ఆయన ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన అసలు కొన్ని సీన్స్ అయితే ఆయన ఇచ్చిన మ్యూజిక్ అసలు బా ఏమి ఇచ్చారు ఆ మ్యూజిక్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది అంతవరకు సినిమాలో బెస్ట్ పార్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు కానీ మిగతా పోర్షన్ ఆఫ్ మూవీ ఏదైతే ఉందో మిగతా ఒక టూ అవర్స్ దాకా మూవీ అంటే రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈ సినిమా డ్యూరేషన్ సో ఒక రెండు గంటల డ్యూరేషన్ సినిమా కంప్లీట్గా డాక్యుమెంటరీలో వెళ్తుంటుంది అంటే ఒక సీను అది అయిపోవడం మళ్ళీ ఇంకో సీను అది అయిపోవడం మళ్ళీ ఇంకో సీను అది అయిపోవడం మళ్ళీ ఇంకో సీను అది అయిపోవడం అంటే చరిత్రలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూపించే ప్రయత్నం చేశారు అవన్నీ ఇంతకుముందు గతంలో జరిగినవే బట్ వాటన్నిటికీ కూడా ఎక్కడా కూడా ప్రాపర్ కనెక్షన్ ఉండదు ఒక దాని తర్వాత ఒకటి ఓ దాని తర్వాత ఒకటి కామా పెట్టినట్టు లేదంటే ఒక డాక్యుమెంటరీలో ఎలాగైతే వరుసగా ఒక ఇన్సిడెంట్కి సంబంధించిన సీన్స్ చూపిస్తున్నప్పుడు ఎలాగైతే చూపిస్తారో సేమ్ అలాగే చూపించుకుంటూ వెళ్ళిపోయి కంప్లీట్గా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ చేసేయడం జరిగింది సో ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంటరీ వైపు వస్తుంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇంటర్వెల్ వరకు కూడా మనకు ఎక్కడా కూడా ప్రాపర్ ప్రతిఘటన చూపించరు అంటే ఆ రెవల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ రెవల్యూషన్ అనేదాన్ని ఎక్కడా చూపించరు అసలు ఫస్ట్ ఆఫ్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి చాలా సీన్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా ఎలా బిహేవ్ చేస్తారంటే వస్తారు చంపించుకుంటారు పైకి వెళ్ళిపోతారు వస్తారు చంపించుకుంటారు పైకి వెళ్ళిపోతారు అలాగే ఉంటుంది కాన్సెప్ట్ అంతా కూడా అసలు ఎక్కడా కూడా ప్రాపర్ ప్రతిఘటన చూపించలేదు సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ డామినేషన్ చూపించడం వల్ల అసలు ఎందుకు ఇంత డామినేషన్ చూపిస్తున్నారు అసలు ఎక్కడ చరిత్రలో ఎక్కడ రెవల్యూషన్ లేదా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది అనమాట సో దానివల్ల ఆ డాక్యుమెంటరీ వైపు అండ్ ప్రాపర్ రెవల్యూషన్ లేకపోవడం రెండు ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండదు అండ్ సెకండ్ హాఫ్లో బాబీ సింహ గారిది ఒక సీన్ ఉంటుంది అక్కడ నుంచి కొంచెం బెటర్గా స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది బట్ దాన్ని కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు సో సినిమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డెఫినెట్గా ఇది డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి బట్ ఒక రియల్ ఇన్సిడెంట్ ఒక రియల్ స్టోరీ మన హిస్టరీలో భాగం బేసిక్గా హైదరాబాద్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ముఖ్యమైనది అండ్ నైజాం ప్రభుత్వం ఒకప్పుడు ఏదైతే ఏరియాలు రూల్ చేయడం జరిగిందో అది బేసిక్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఇప్పుడు మనకు అవి ఇన్ఫ్యాక్ట్ వాటికి పేర్లు ఎలా మారాయి అనే వాటిని కూడా మనకి స్టార్టింగ్లో చెప్పడం జరిగింది అంటే నిజామాబాద్గా కా కరీంనగర్గా వచ్చింది సో ఇవన్నీ కూడా ఇస్లామిక్ నేమ్స్ కదా సో ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఒక హిస్టరీ హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ దాని గురించి మనం తెలుసుకోవాలి రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఇలా అనుకున్నట్టయితే డెఫినెట్గా మూవీని చూడాలి చూడొచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనకి ఆ టైంలో జరిగిన వాటి గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే ఏంటంటే దాన్ని సినిమాటిక్ వేలో ప్రజెంట్ చేసి ఉంటే చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది బట్ దీన్ని అలా ప్రజెంట్ అనిపించింది నాకైతే మాత్రం సో అది వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ సినిమాకి అయితే మాత్రం సో ఒక డాక్యుమెంటరీ లాగా ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ యూ కెన్ వాచ్ లేదు మాకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి ఒక సినిమా చూస్తున్న ఫీల్ కావాలి అంటే మాత్రం డెఫినెట్ గా ఈ మూవీ ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఇవ్వదు సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా బట్ ఓవరాల్ గా స్టోరీ పరంగా అయితే మాత్రం మంచి స్టోరీనే చూస్ చేసుకున్నారు కానీ దాన్ని ప్రజెంట్ చేయాల్సిన విధానం అయితే మాత్రం ఇది కాదు అని చాలాసార్లు అనిపించింది సినిమాలో సో అది వచ్చిన ప్రాబ్లం అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సీన్స్లో డబ్బింగ్ ఎలాగుందంటే హిందీలో షూట్ చేసి సినిమాని దాన్ని తెలుగులో డబ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది డబ్బింగ్ కూడా చాలా చోట్ల సింక్ అవ్వలేదు అండ్ చాలా వరకు గ్రీన్ మ్యాట్ షార్ట్సే కనబడుతూ ఉంటాయి అండ్ విఎఫ్ఎక్స్ కూడా అంత ప్రాపర్గా లేదు బట్ ఇంకా ఓకే చిన్న మూవీ ఇది ఇంకా దానికి తగ్గట్టు కానీ ఇంకా విఎఫ్ఎక్స్ ఉన్నాయి అనుకోవాలి మరి ఇంకా ఎందుకంటే ప్రాపర్గా కనిపి తెలిసిపోతుంటుంది అది విఎఫ్ఎక్స్ షార్ట్ అని సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా సో ఎక్కడ కూడా రియలిస్టిక్గా అనిపించదు బట్ ఏదైనా సరే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడా కూడా ఇవ్వలేదు అందుకే చెప్తున్నాను కదా సినిమాలో ఎవరైనా ఒక టెక్నీషియన్ ది బెస్ట్ వర్క్ ఇచ్చారంటే భీమ్సే ఆయన ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి కానీ అన్ఫార్చునేట్లీ ఆ సీన్స్ ఏవి కూడా ఆ మ్యూజిక్ తగ్గట్టు ఉండవు సో అది వచ్చిన ప్రాబ్లం ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాస్ట్ ముప్పై నిమిషాలు సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఏదైతే లాస్ట్ ముప్పై నిమిషాలు సినిమా ఉంటుందో అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అది మాత్రం చాలా బాగా తీసారనిపిస్తుంది ఒక సీన్ ఉంటుందా అంటే జెండాను నిలబెట్టడానికి ఒక పర్సన్ చేస్తారనమాట ఆ సీన్ ఆ షార్ట్ చాలా బాగా అనిపించింది సో కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారనే కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చినా కూడా ఎక్కడ కూడా ప్రాపర్ కనెక్టివిటీ ఉండదు అండ్ పటేల్ గారి క్యారెక్టరైజేషన్ని కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అండ్ ఎస్టాబ్లిష్ చేసే టైంకి సినిమా అయిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది సో దానివల్ల ఏంటంటే ప్రాపర్ కనెక్టివిటీ మిస్ అవుతుంది సో ఏదో వెళ్తున్నాయి సీన్స్ అంటే వెళ్తున్నాయి అన్నట్టే చూస్తాం అంతే మించి ఇంకేం ఉండదు సో ఒక బతుకమ్మ పాట ఉంటుంది ఆ పాట టైంలో ఉన్న సిచ్యువేషన్ చాలా వైలెంటిక్గా ఉంటుంది అదే కాదు బా చాలా సీన్స్ అంటే మతం మార్చడం కోసం ఏదైతే ఒక సీన్ చూపిస్తారు రియల్ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా అండ్ వాటిని చాలా దారుణంగా చూపించడం జరిగింది సో ఆబ్వియస్లీ ఓహో ఇంత దారుణంగా జరిగిందా ఒకప్పుడు అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది సో ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు బట్ ఆ రెవల్యూషన్ కూడా చూపించుంటే బాగున్నేమో అట్లీస్ట్ కొంతవరకు అయినా సరే సినిమా సినిమాగా తీస్తున్నాం కదా దీన్ని అనే పాయింట్ని దృష్టిలో పెట్టుకుని అయినా ఒక రెవల్యూషన్ని చూపించుంటే బాగుండేమో అనిపించింది అది లాస్ట్ ముప్పై నిమిషాల దాకా ఉండదు అది అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా బాబీ సింహ గారి టైంలో కొంతవరకు కనిపించినా దాన్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు సో అది వచ్చిన ప్రాబ్లం సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం నాకు సినిమా పరంగా అయితే మాత్రం అసలు అంతేమనిపించలేదు నాకు బట్ ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది చరిత్రలో జరిగిన ఒక నిజమైన సంఘటన దీని గురించి తెలుసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళడం జరిగింది అండ్ ఇన్ఫ్యాక్ట్ అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇవ్వదు మూవీ సో అది పాయింట్ అంటే యాజ్ అ మూవీగా అయితే ఇట్స్ బిలో యావరేజ్ సో అది పాయింట్ యాజ్ అ స్టోరీ పరంగా ఇంకా అది మీరు డిసైడ్ చేసుకోవాలి ఇంకా సో అది కాదు సిచ్యువేషన్ సో దాచింగ్ తీసిన రివ్యూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైన్ ఫాలో పెట్టుకోండి నా ఫాదర్ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెలైకాన్ ఆసో నా ఇన్స్టాగ్రామ్ అయితే జబర్స్ అయితే మాకు అక్కడ వచ్చిన ఫాలో అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ కానీ బాబా నో మీటర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ ని అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాన్ని క్లిక్ చేసి మీ యొక్క డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు